సాహిత్యాభిమానులకు నమస్కారం తెలుగు వ్యాసమండలి తెలుగు సాహిత్య సాంస్కృతిక విశిష్ట వ్యాస సంకలనం శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో వెలువరించిన వ్యాసమండలి పుస్తకం నుంచి ఒక మంచి వ్యాసం ప్రజానీకం ఆదివ్యాధులకు పరమౌషధం పుస్తక పఠనం ఈ వ్యాస రచయిత కీర్శ్యులు గుంటూరు శేషేంద్ర శర్మ గారు ఎంతో మంచి వ్యాసం అందరితో పంచుకుంటే బావుంటుంది అనే ఉద్దేశంతో మీకు చదివి వినిపిస్తున్నాను మీ రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ ప్రజానీకం ఆదివ్యాధులకు పరమౌషధం పుస్తక పఠనం వ్యాసం గుంటూరు శేషేంద్ర శర్మ గారి రచన పాతమిత్రుల్ని కలుసుకుంటే ఇప్పుడేం చదువుతున్నారని అడగడం నాకు అలవాటు కొందరు ఏమిటో తీరిక లేదు అంటారు కాదు కోరిక లేదను సరిపోతుందని నేను విమర్శించేవాణ్ణి నిజంగా తీరిక లేదనే సమాధానంలో అర్థం లేదు తీరిక లేదని తిండి మానేయరే మరి చదవడం కూడా అట్లాంటిదేగా అసలు ప్రతి ఇంట్లోనూ వంటగది ఉన్నట్టే పుస్తకాల గది ఒకటి ప్రత్యేకంగా ఉండాలి మనిషి అయిన వాడికి కడుపుకి మేత ఒక్కటే చాలదు కూడా మేత కావాలి లేకపోతే ఆకారానికే మనిషిగా ఉంటాడు రెండు కాళ్ళు వగైరా ఉన్నాయి కనుక అయితే అవయవాలు ఉండడమే లక్షణంగా తీసుకుంటే పశువులతో ఆ పోటీలో నెగ్గలేం ఎందుచేతనంటే మనకి రెండు కాళ్ళే అయితే వాటికి నాలుగున్నాయి అందుచేత వాటికే ఆధిక్యం లభిస్తుంది ఆ పోటీలో ప్రతి ఇంట్లో ఒక పుస్తకాల గది ఉండాలి అందులో పుస్తకాలన్నీ బీరువాల్లోనో లేక అలమారుల్లోనో అమర్చబడి ఉండాలి రెండు మూడు కుర్చీలు ఒక టేబుల్ కొన్ని తెల్లకాయితాలు కలము ఒక గ్లోబు గోడలకు కొన్ని ఆత్మను ఉత్తేజపరిచే మహనీయుల చిత్రపటాలు ఇవన్నీ ఉన్న పుస్తకాల గది నా ప్రాణానికి ఒక దేవాలయంతో సమానం ఇట్లాంటి గదులు ఇంటింటా దేవుడి గదుల్లాగా వెలిస్తే వాటి మీద శ్రద్ధాసక్తులు ప్రజల్లో ప్రబలితే దేశంలో ఎంత మార్పు వస్తుంది నేను విద్యావంతులని గురించి ఆలోచిస్తున్నాను విద్యావంతుల్లోనే పుస్తకాలు చదివే అలవాటు లేదు అదే నరకంగా ఉంది విద్యావంతుల్లో ఏ రెండు పర్సెంటో మాత్రమే మీద ఆసక్తి చూపిస్తున్నారు అందులోనూ రచయితలైతే తోటి రచయితల పుస్తకాలు అస్సలు చదవరు ఎంతసేపు వారి గొడవ ఇతరులు వినాలి అన్న దుగ్ధ తప్పితే ఇతరుల భావాలేమిటో తెలుసుకుందామన్న ఇచ్చ లేనే లేదు దీని కొంతవరకు దోషంగానే పరిగణించాలి కొందరేళ్లలో కనిపించే పుస్తకాల ప్రీతి ఎంతో ముచ్చటగా ఉంటుంది అంతెందుకు మా ఇంటో సంగతి కూడా నాకు సంతృప్తికరమే కాకుండా సంతోషకరంగానూ ఉత్తేజకరంగానూ ఉంటుంది మా తండ్రిగారు ఎన్నో పుస్తకాలు సమీకరించి పెట్టారు నాకు బాగా జ్ఞాపకం నా బాల్యం నుంచి ఇంటి నిండా పుస్తకాలు నేను నేనా పుస్తకాలతో ఆడుకుంటూ ఉండేవాణ్ణి తర్వాత ఆ పుస్తకాలను అలమారుల్లో ఒక గదిలో అమర్చాడు మా తండ్రి కొన్ని సంస్కృత పుస్తకాలు కాదంబరి కిరాతార్జునీయం శాకుంతలం మేఘసందేశం రఘువంశం సంభవం కోలయానందం చంద్రాలోకం ఇట్లా ఎన్నో అవి నాగర లిపిలో ఉండడం చేత నాకు తెలిసేవి కావు అందులో చాలా పుస్తకాలు మళ్లీ లిపిలో కూడా ఉన్నాయి ఆప్టె నిఘంటు ఒకటి నాగరలిపిలో ఉంది అమరం ఆంధ్ర వాచస్పత్యం ఇత్యాది నిఘంటువులు తెలుగులో పురాణాలు ప్రబంధాలు వేదం గారి అనువాదాలు నాటకాలు వ్యాఖ్యానాలు ఆధునిక కావ్యాలు తెలుగు లిపిలో టీకతో వేదాలు ఉపనిషత్తులు పంచదశి విచారసాగరం లాంటి వేదాంత గ్రంథాలు మంత్రశాస్త్ర గ్రంథాలు ఇట్లా ఏవేవో నేను ఏడెనిమిదేళ్ల వయసు అని తర్వాత శాస్త్రిగారి కథాసరిత్సాకరం ఒంటరిగా మా మిద్దె మెట్ల మీద కూర్చుని తదేక ఆసక్తితో చదవడం బాగా జ్ఞాపకం ఉంది ఆ తర్వాత వారి నాటకాలు తర్వాత కావ్యాలు పురాణాలు ఇట్లా నాకు వయసు పెరిగే కొద్దీ దానితో పాటు విజ్ఞాన పిపాస పెరిగే కొద్దీ ఇంట్లో ఉన్న పుస్తకాలన్నీ చదవడం మొదలెట్టాను బయట థర్డ్ ఫారం ఫారం చదువుతూ ఉన్నా ఇంట్లో అపారంగా విజ్ఞాన సేకరణ చేసేవాణ్ణి ఇంట్లో సేకరించే విజ్ఞానం ముందు స్కూల్లో చెప్పే చదువులు హాస్యాస్పదంగా కనిపించేవి పైగా ఆ మ్యాస్టార్లు వాళ్ల పోజులు వాళ్ళ అహంకార స్వరూపాలు కూడా తోచేవి బయట లోకంలో ఎక్కడ తిరిగినా ఏం చేసినా ఇంటికి వచ్చేసరికి పుస్తక ప్రపంచం నన్ను ఆకర్షించేది ఒక విశిష్ట వాతావరణాన్ని సమకూర్చేది మనస్సుకొక సమున్నత స్థాయిని ఆవహింపచేసేది ఇదే వాస్తవంగా నిత్య జీవితంలో చూపేన ఔదర్యానికి నిర్లిప్తకు సౌజన్యానికి కారణమవుతుంది నా తండ్రి నాకెన్నో ఇచ్చాడు శరీరం ఇచ్చారు రూపం ఇచ్చాడు గుణాలిచ్చాడు పెంచాడు పెద్దవాణి చేశాడు కాని ఇచ్చిన ఈ పుస్తకాల గది ఈ గ్రంథ సామ్రాజ్యం వాటన్నిటికంటే విలువైందిగా భావిస్తాను అది నన్ను ప్రజ్ఞావంతుని చేసింది అమృతత్వం మీద ఆసక్తి రేకెత్తించింది నన్ను మనిషిగా చేసింది ఈ సామ్రాజ్యం నా పిల్లలకు వాళ్ల పిల్లలకు అట్లా వారికి అందాలని తరతరానాది విస్తరించాలని మా వారికి మహోన్నత కీర్తి సంతరించాలని ఆశిస్తాను ఆయన ఆర్జించిన ఇల్లు వాకిలి భూమి లాంటి ఆస్తికి వారసుని కాదు ఆయన ఆర్జించిచ్చిన ఈ పుస్తక సామ్రాజ్యానికి వారసునేందుకు నేను గర్విస్తున్నాను దాన్ని పవిత్రంగా ప్రీతిపాత్రంగా చూసుకుంటాను అందుచేత నేను పెద్దవాణ్ణైన తర్వాత ఎన్నో పుస్తకాలను కొన్నాను ఇంగ్లీష్ వాంగ్మయంలో సైన్స్ ఫిలాసఫీ సాహిత్యం చరిత్ర ఇత్యాది శాఖల్లో అనేక పుస్తకాలు తెచ్చి ఆధునిక వైజ్ఞానిక సంపత్తిని చేర్చి నా పిత్రార్జితమైన సామ్రాజ్యపు సరిహద్దులు విస్తృతం చేశాను పూర్వరాజులు రాజ్యాలను పెంచినట్లు మనం మన రాజ్యాలను కూడా పెంచాలి నేను నన్ను గురించి తృప్తిపడేది ఏదైనా ఉంటే దాన్ని నాకు ఈ పుస్తకాలే ఇచ్చేయి మా ఇంట్లో ఈ పుస్తకాలే లేకపోయి ఉంటే జీవితంలో నా పంధా ఏమై ఉండేదో అని నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది పరిసరాల ప్రభావం ఎంతో బలీయమైంది నాకు బాల్యంలో ఆ వాతావరణం లేకపోతే విజ్ఞాన పిపాస రచనా వ్యాసంగం ఉన్నత వస్తుప్రీతి ఇట్లాంటివన్నీ ఉండేవేనే అనే అనుమానం వస్తుంది బహుశా జీవితం అన్యథా నడిచి ఉండేదేమో లోకంలో పుడుతూ చస్తూ ఉండే కోట్ల మానవుల్లో ఒకగా మాత్రమే ఉండేవాణ్ణేమో ఇప్పుడు మహామెరుపునని చెప్పడం కాదు అనాదిగా మహనీయులు విద్య మానవుడికి ఏదో ఒక విశేషాన్ని ఇస్తుంటూ వచ్చారే అది నాకు కొద్దో గొప్ప లభించిందని చెప్పడం మాత్రమే విద్య ఏమీ ఇవ్వదు పుస్తకాలు చదివినా నాకేమీ రాలేదు అని చెబితే పుస్తకాలిళ్లలో ఉండనక్కర్లేదు వాటిని భోగి మంటల్లో పారేయండి అని చెప్పడం అవుతుంది ఈ మాట ఎవరూ ఒప్పుకోరు పుస్తకాలు కాస్తో కూస్తో ప్రతివాడికి ఒక విలువైన విషయాన్ని ఇస్తాయనేదే సర్వజనాభిప్రాయం అదే నా కూడా చెప్తున్నాను అసలు పుస్తకాలేంటి ఎవడు పుస్తకాలు వ్రాస్తాడు అందరూ పుస్తకాలు రాయచ్చుకాక అవన్నీ పుస్తకాలు అనిపించుకో అందరూ మానవులు కావచ్చు కాక చరిత్రకెక్కేది కొందరేగా అట్లాగే పుస్తకాలు అనిపించుకునే అర్హత ఉన్న వాటిని గురించే ఇప్పుడు ఈ మన ప్రసక్తి ఆ పుస్తకాలు వ్రాసేవారంతా మహనీలే మామూలు మనిషి మహనీయుడు ఎట్లా అవుతాడు విధాలుగా ప్రకాశించే వాడి ఔన్నత్యము ఔజల్యమూ దానికి కారణం వాడి భావంలో ఆవిర్భవిస్తుంది మాటలుగా చేతలుగా వ్యక్తం అవుతుంది చేతలు లోకాన్ని ముందుకి నడుపుతాయి మాటలు వాంగ్మయంగా రూపొంది తరతరాలకు వెలుతురునిస్తాయి అట్లా వెలుతురునిచ్చి లోకాన్ని ముందుకు తీసుకుపోయే మానవాత్మలు ఈ పుస్తకాల్లో నివసిస్తుంటాయి అవి మహోజ్వలమైనవి ఆత్మలు సభదీర్చిన పవిత్ర మందిరమే నేను ప్రేమించే పుస్తకాలగది రోజూ ఒక గంటసేపు ఆత్మల సభలో కూర్చుని వస్తూ ఉంటే ఆ గాలి ఆ పరిమణం పీలుస్తూ ఉంటే ఎంతో ఉత్తేజకరంగా ఉంటుంది అది చాలు మన జీవితానికి నుండే మన దృష్టి మన భావాలు మన కార్యాలు ప్రారంభమవుతాయి నిజమైన మనుష్యులవుతాం ఇక్కడ నేను ఉపయోగించిన ఆత్మ పారిభాషిక పదం కాదు గమనించండి కొందరు ఉత్తములైన తండ్రులు గతించిన వెంటనే వారు ఆర్జించిన పుస్తకాలను వారి సుపుత్రులు క్రమంగా అమ్మివేయడం వారు నిర్మించిపోయిన గ్రంథ సామ్రాజ్యాన్ని చిన్నాభిన్నం చేయడం చూస్తే చాలా విషాదకరంగా ఉంటుంది తండ్రి మీద గౌరవంతో గాని స్మృతి చిహ్నాలు గాని ఉంచుకోరు అమ్మివేసి ఆ డబ్బు తిందాము అనేదే వారి ఆతురత కొన్ని రాజ్యాలు కూడా ఇట్లాగే ధ్వంసం అయిపోయాయి పుస్తక సామ్రాజ్యాన్ని నిర్వహించి కొనసాగించడం కొంత బాధ్యతాయుతమైన పని శ్రద్ధాశక్తులు దూరదృష్టి లేకపోతే విచ్ఛిన్నమైపోయే అవకాశాలు చాలా ఉన్నాయి రాజ్యాలకు మాదిరే దీనికి కూడా చాలామంది శత్రువులున్నారు కీటక పాఠకులు అసలు పాఠకులు పుస్తకాలను మెదడుతో మేస్తే ఈ పాఠకులు నోటితోనే మేస్తాయి వీటికి పుస్తకాలు లడ్డూల్లాగా జాంగ్రీల్లాగా కనిపిస్తాయేమో నిరంతర గ్రంథభక్షణాయత్త చిత్తంబున సంచరించుచుండును అంచేత పుస్తకీయులు ఈ గ్రంథకబంధుల నుండి పుస్తకాలను రక్షించే ఉపాయాలు ఎన్ని ఉన్నాయో అన్నీ అన్వేషించి అమలు జరపాలి ఎప్పుడూ పుస్తకాలు శుభ్రంగా ఉండాలి వాటికి ఆతపస్నానం ఆప్యాయంగా ఉంటుంది అంచేత అప్పుడప్పుడు ఎండలో ఉంచడం మంచిది తర్వాత రెండో రకపు శత్రువులు పుస్తకాలు అరువు తీసుకెళ్లేవాళ్లు ఇది ఒక విచిత్ర జాతి ఇందులో నుంచి దొంగల వరకు ఉన్నారు సదుద్దేశంతో తీసుకెళ్లే ఆ పుస్తకాలు మరెక్కడా దొరకపోవడం చేత తీసుకెళ్తారు కానీ జాగ్రత్తగా వాడుకుని మళ్లీ ఇచ్చివేయడం వాళ్లకు చేతకాపోతే అది క్షంతవ్యం కాదు ఇట్లాంటి మంచివాళ్లే ఎవరో నా అప్పకవ్యం కొట్టేశారు అంటే గతం గతంగత అరువు తెచ్చిన పుస్తకాల మీద ఏదో రాయడం పేజీల గుర్తుల కోసం కుక్కచేవులు పెట్టడం ఇత్యాది బాధ్యతారహితమైన పనులు చేయడం గర్హనీయం ఇకపోతే పుస్తకాలను చూసిన దగ్గర నుంచి వాటిని ఏదో విధంగా తీసుకువెళ్ళిన తీసుకువెళ్లిన నుంచి తమదిగా చేసుకోవాలని బాధపడే జాతి ఒకటి ఉంది అది చాలా ప్రమాదకరమైంది వాళ్ళకి పుస్తకాలకి లవ్ ఇట్ ఫస్ట్ సైట్ దాని గుణగణాలు అక్కర్లేదు పుస్తకం చూడ్డానికి నగదుగా ఉంటే చాలు భర్తృహరి అదర్శనే దర్శమాత్రా కామా అంటూ చెప్పాడే ఆ శ్లోకంలో వర్ణించిన మనఃప్రవృత్తికి వీరి మనఃప్రవృత్తికి అట్టే తేడా ఏమీ కనిపించదు వీరు అద్వైతవాదులే ఈ జాతివారు నిజంగా పుస్తకాలు చదవాలని ఇచ్చి ఉన్నవారు గాని చదవవలసిన అవసరాన్ని గుర్తించిన వారు కానీ కాదు వాళ్ళకి పుస్తకం హస్తభూషణం మామూలు ప్రపంచంలో దొంగలున్నట్టే వాంగ్మయ ప్రపంచంలో వీరు ఉన్నారు వీరి బారి నుండి పుస్తకాలను రక్షించడం చాలా కష్టమైన పని వీళ్ళు మామూలుగానే ఆఫీసర్లుగా గాని వినోదపరులుగా గాని ఉంటారు ఆఫీసర్లు మామూలుగా విద్యా విరోధులుగా ఉంటారు వాళ్ళకి చదువుకున్న వాళ్ళంటే భయము బాధ పుస్తకాలు చదివేవాళ్లు అనిపించుకోవాలనే పోజు కోసం పుస్తకాలు అడుగుతారు ఆఫీసర్లు కనుక మొహమాటంలో ఇస్తారు ఆఫీసర్లు కనుకనే వారు ఇవ్వరు మామూలు ప్రకారం ఇత్యాది వర్గాలను దృష్టిలో ఉంచుకుని పుస్తకం వనితా విత్తం అనే సామెత చెప్పారు పెద్దలు కొందరు పుస్తకాల్ని డ్రాయింగ్ రూమ్ లో అలంకరణగా పెడతారు ఇది నాకు నచ్చదు కనీసం పుస్తకాలను అలంకరణగానైనా భావించడం కొంతవరకు ఉత్తమ అభిరుచి అయినా అవి కేవలం అలంకరణప్రాయంగా ఉండిపోవడం అభిలషణీయం కాదు పుస్తకాలను ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన గది ఉంచడం మంచిది ఎవరొచ్చినా అందులో కూర్చోవడం గాని అన్ని పనులు అందులో చేసుకోవడం గాని పనికిరాదు ఏదో ఒక నిర్ణీత కాలంలో అక్కడ కొంతసేపు చదువుతూ ఆలోచిస్తూ గడపడానికే ఆ గదిని వినియోగించుకోవాలి దేవునికి ఎదురు అన్ని పనులు చేస్తామా అట్లాగే ఇదీను అంతేగాని పుస్తకాలను పది మంది చూడాలని డ్రాయింగ్ రూమ్ పెట్టడం సరైన పద్ధతి కాదు ఉన్నాయని పది మందికి తెలియవలసిన అవసరం గాని తెలపాలనే గాని మనకి ఉండక్కర్లేదు పుస్తకాల గదిలోకి వెళ్లేటప్పుడు నిర్మలమైన మనస్సుతో వెళ్లాలి ఆసక్తితో చదవాలి చదివిన దాని గురించి కాసేపు ఆలోచించాలి చదవడం ఎంత అవసరమో చదివిన దాని గురించి ఆలోచించడం కూడా అంత అవసరమే లేకపోతే ఆ చదువు నిరర్థకం అవుతుంది జీర్ణం కాదు అడపాదడడపా పేజీలు తిప్పి పుస్తకం అవతల పారేయడం రచయితని అవమానపరచడమే అవుతుంది విద్రోహకరం కూడాను చదువులో ఆలోచన భాగం ప్రధానం అని తాత్పర్యం చిత్రం ఏమిటంటే గత పదేళ్లలో ప్రజల్లో చదివే అలవాటు క్షీణించింది అయితే దినపత్రికలు వారపత్రికలు ఎక్కువ అమ్ముడుపోతున్నట్టున్నాయి ఇదంతా చదివే అలవాటైనా ఇదంతా ఉపయోగించే చదివేనా అనే ప్రశ్న చాలామందిని బాధిస్తూ ఉన్నది పత్రికల్లో రచనలు చాలా వరకు సామాన్య ప్రజల అభిరుచులను అనుసరిస్తూ తయారవుతున్నాయని అభిప్రాయం బహుశా వ్యాపారం కోసం కావచ్చు కాని ప్రజల పురోగమనానికి ఏది మంచిదో అది రచయితలు రాయడం లేదన్న అసంతృప్తి ఒకటి ఉన్నది కాని దేశంలో వాతావరణం ఎట్లా ఉన్నా చదవడం అడుగంటారని ఎక్కడా లేదు మందు తాగే కూడా లేనంతగా రోగి క్షీణించవచ్చు కాని ఆ స్థితిలో మందు మరింత అవసరం అట్లాగే ఈ స్థితిలోనే లోకానికి రచనలు కావాలి బాధల్లో చికాకుల్లో సైతం ఒక్క నిమిషం సేపైనా చదవడమో ఆలోచించడమో మంచిది శంకరాచార్యుల వారు మడుగులో స్నానం చేస్తూ మకరగ్రస్తుడై మృత్యుముఖంలో ఉన్నప్పుడు కూడా ఆత్మాభ్యయానికి అవసరమైన దాన్ని ఉపేక్షించలేదు అట్లాగే నెపోలియన్ యుద్ధ శిబిరాల్లోనే శాస్త్రజ్ఞులు కవులు వేదాంతులతో వ్యాసంగం చేసేవాట యుద్ధ మధ్యంలో విశ్వవిద్యాలయాలకు వెళ్లి తనిఖీ చేసేవాడుట అంతేందుకు మన వేమారెడ్డి మహాసూరుడు రెడ్డి రాజ్యాన్ని సింహాచల పర్యంతం విస్తరింపచేసిన విజేత కాళిదాస నాటకత్రయానికి సముజ్వలమైన వ్యాఖ్యలు రాశాడు దక్షిణాపధానంతా ఏకఛత్రాధిపత్యంగా అయిన శ్రీకృష్ణదేవరాయల జీవితం ఎంత కార్యభార బంధనమో కదా కాని సాహిత్యంలో ఎన్ని మహత్కార్యాలు చేయలేదు స్వయంగా కవియై పండితుడై సాహిత్య కల్పద్రుమమై తెలుగు సరస్వతికి స్వర్ణయుగాన్ని ఆవిష్కరించలేదా పోతన కష్టాల్లోనే గదా కవితామధువు వర్షించాడు అందుచేత కష్టాల్లో చదువులు అసాధ్యం అనలేం అసలు కష్టాల్లోనే చదువులు కావాలి కష్టాల నుంచి గట్టెక్కించడానికే చదువులు కావాలి అంధకారాన్ని పారద్రాలడానికే చదువులు కావాలి చదువులు జ్ఞానజ్యోతులు అందుచేత ఎట్టి పరిస్థితుల్లో కూడా చదివే అలవాటు పోగొట్టుకోకూడదు ఇప్పుడు ఉద్యోగస్తులు చదవడం లేదు వ్యాపారస్తులు చదవడం లేదు చదవడంలేదు చదవడం లేదు ఏదో రాజ్యమంతా తమ మీదే ఉన్నట్టు పోజుపెట్టి ఉద్యోగస్తులు గంతులేయడం తప్ప విద్యా సంస్కారాలు కోల్పోయి వినయ విధేయతలు విడనాడి అజ్ఞానంలో అహంకారంలో ఎంత అధోగతికి జారిపోతున్నారు రాజకీయవాదులు ఉద్యోగస్తులు నా దృష్టిలో సజాతీయులు ఈ పరిస్థితి దేశానికి ఎంత అనర్థకరం ఒక శాస్త్ర ప్రవణత్వమా మధుర కార్యోల్లాస రాసిక్యమా సకలాంనాయ మహత్ మహత్సంస్కార సౌరభ్యమా అకలంకోజ్యుల సేముషీ విభవము ఔదార్యము వీర్యము ఇకనేమున్నది ఏమి చూసుకుని మీకు సర్వగర్వక్రియల్ అని వారిని ప్రశ్నించాలి ధనం సంపాదించడంతో అధికారం సంపాదించడంతో జన్మ చరితార్థమైంది అనుకోవడం వట్టి భ్రమ ఆత్మవంచన ధనం కానీ అధికారం కానీ కేవలం సత్కార్య సాధనకు పరికరాలు అని వాళ్ళు తెలుసుకోవాలి ఆ తెలివి పుస్తకాలే ఇస్తాయి కనుక చదవాలి లేకపోతే ఒక విధమైన వృత్తి మోక్షం దృష్టినంతా ఆక్రమించి పారమార్థిక దృష్టి నశించి మనుషులు పశువులవుతారు అదేమంత మంచిది కాదు కదా వ్యాపారస్తుల్లో వ్యవసాయదారుల్లో ఎందరూ విద్యావంతులు లేరు కానీ వాళ్ళు పుస్తకాలు చదవరు నేను చదువుకుంటా ఉంటే ఒక విచిత్ర జీవి అడిగాడు కదా ఎందుకండి ఈ అర్ధరాత్రి వేళ ఇంతింత పుస్తకాలు చదువుతారు పుణ్యమా పురుషార్థమా బిఏ పాసైన ఇంకా అండి చదవడం ఈ డైలాగు ఏ నాటకంలో వినియోగించుకుందామో అని అనిపిస్తుంది నాపకం వచ్చినప్పుడల్లా అయితే ఒక డైలాగు దొరికిందని నాటకం ఎక్కడ రాయను లాడం దొరికిందని గుర్రాన్ని కొందాం అనుకున్నట్టు చదవడంలో లాభ నష్టాల దృష్టికి తావులేదు చదవడం చేత కలెక్టర్ అవుతానా తహసీల్దార్ అవుతానా లేక లక్ష రూపాయలైనా వస్తాయా అని వితర్కించడం మూఢత్వం ఈ దృక్పథం మనకు ఇంగ్లీషు వారు పెట్టిన భిక్ష అది ఇప్పటికీ వదలడం లేదు మనల్ని మనం అమాయకత్వానికి ప్రశాంతతకు నెల అనుకునే గ్రామసీమల్లో కూడా చదువుకున్న విలువ అయితే పట్నవాసాల్లో అంతకంటే తక్కువేమీ కాదు ఈనాడు చదువులకు మంచి పనులకు ధనికుల దృష్టిలో ధనికులను అనుకరించే వారి దృష్టిలో కించిత్ విలువ కూడా లేదు వాళ్లు ఎంతసేపు ఎదుటివాణ్ణి రూపాయల దృష్టిలోనే విలువ కడతారు అంచేతనే సాహిత్య సభల్లో కళారంగాల్లో వాళ్లదే ఆధిపత్యం ఈ రంగాలతో వాళ్లకు సంబంధం ఏమిటో తెలీదు సాహిత్య సభలో ఒక సాహిత్య సామ్రాట్ ఉంటాడు కాని అగ్రాసనంలో ఎవరో ఒక ధనికుడో లేక అధికారో ఉంటాడు ఇది చూడ్డానికి దుర్భరంగా ఉంటుంది అధికారి అంటే రాజకీయాల వాళ్లు కూడా అయితే అధికారి అనే పదంలో సవర్ణ దీర్ఘ సంధి ఉందనుకుని విడదీకండి విజ్ఞానులకు స్థానం లేకపోవడం పుస్తకాలు చదవడం ఆలోచించడం అనే అలవాటు ప్రజల్లో నశించడం చేతనే పూర్వం మన దేశంలో అగ్రస్థానం విజ్ఞానులకే ఉండేదని మన వాంగ్మయం యావత్తూ సాక్ష్యం చెబుతుంది మన ఆచార వ్యవహారాలు మన కథలు గాథలు సూచిస్తాయి అయితే ఆనాడు మన దేశంలో ప్రజలంతా చదివేవాళ్లా అనే ప్రశ్న వస్తుంది ఆ అలవాటు ఉండేదో లేదో ఈ సందర్భంలో నిర్ణయించనక్కర్లేదు కాని మాత్రం స్పష్టం పుస్తకాలు చదవడం వల్ల ఏది లభిస్తుందో అది హరికథలు పురాణ శ్రవణాలు ఇత్యాది వివిధ విధానాల ద్వారా ప్రజల్లో వ్యాపింపచేశారు ఆనాడు వారు నమ్మిన విజ్ఞానాన్ని వారు అక్షరాస్యులకే పరిమితం కానీకుండా యావత్ ప్రజానీకానికి పంచిపెట్టడం అతి ప్రశంసమైన కృషి పుస్తకాలు చదవడం అనే పద్ధతి కాకపోయినా మరో విధంగా అయినా విద్యల పరమార్థం పూర్వం ప్రజలందరికీ అందజేయడానికి కృషి జరిగేది ఈనాడది పుస్తకాలు చదవడం ద్వారానే లభిస్తుంది ఈ విధానం చేత పూర్వం కంటే ఇప్పుడు విజ్ఞానలాభం అక్షరాస్యుల పరిమిత వర్గానికే సాధ్యమవుతూ ఉంది కానీ ఈ సందర్భంలో గుర్తించవలసింది ఏమిటంటే ఈ పరిమిత వర్గంలో కూడా చదివే అలవాటు పోయిందని తద్వారా దేశంలో ధనము అధికారము విలువైనవి అనే భ్రమ వ్యాపించడం విజ్ఞానానికి విజ్ఞానులకు స్థానం లభించకపోవడం తటస్థించింది అనేది సత్యం అతి ప్రమాదకరమైన ఈ నష్టం నుంచి ప్రజల్ని రక్షించాలి అంటే పుస్తకాలు చదివే అలవాటు పెంపొందించాలి లోకంలో ఉన్న ఈ బాధలు ఈ వ్యాధులు నివారణ కావాలంటే అందరూ అంటే ధనికులు అధికారులు కూడా మనం కూడా చదవాలా అనే ధీమా వదిలిపెట్టి చదివే అలవాటు కలిగించుకోవాలి ఎన్ని పనులున్నా ఎన్ని బాధ్యతలున్నా రాత్రి పడుకోబోయే ముందైనా సరే ఒక్క గంటసేపు మంచి పుస్తకం చదివితే చాలు మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది విన్నారు కదండి పుస్తక ప్రియుల కోసం ప్రత్యేకంగా వినిపించిన వ్యాసం శ్రీ గుంటూరు గారి ప్రజానీకం ఆదివ్యాధులకు పరమౌషం పుస్తక పఠనం శ్రీ గుంటూరు గారు ఇరవై అక్టోబర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో నెల్లూరు జిల్లా నాగరాజపాడు గ్రామంలో జన్మించారు ఆయన రూపం సుందరం మాట మధురం కవిత్వం రసభరితం అలంకార శాస్త్రాలను ఔపోసన పట్టిన పండితుడు మంచి వక్త వ్యాసం విమర్శ ఏది రాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం ఆయనది విశ్వమానవ దృష్టి పాన పీన ఆహార విహారాదుల నుంచి నిత్యనైమితిక కార్యాచరణలు ఆలోచనలు అన్నింటా ఆయన సంప్రదాయ ఆధునిక తత్వాల మేళవింపు సర్వేజనా సుఖినోభవంతు అన్నది ఆయన ఆత్మ నినాదం ఘోషం ఆత్మీయులకు అభిమానులకు ఆయన శేషేన్ శేషేంద్ర అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు శేషేంద్ర శర్మ పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా నాగరాజుపాడు భారత ప్రభుత్వం రాష్ట్రేందు బిరుదం కలకత్తా రాష్ట్రీయ హిందీ అకాడమీ అవార్డు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ముఖ్య పురస్కారాలు గుంటూరు ఏసీ కాలేజీ నుంచి పట్టభద్రులు మద్రాస్ లా కాలేజీ నుంచి లా డిగ్రీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మున్సిపల్ కమిషనర్గా పనిచేసి పదవి విరమణ చేశారు నా దేశం నా ప్రజలు మండే సూర్యుడు గొరిల్లా సముద్రం నా పేరు కవిసేన మేనిఫెస్టో రక్తరేఖ స్వర్ణహంస కాలరేఖ షోడసి ఆధునిక మహాభారతం జనవంశం ప్రధాన రచనలు కవిత్వంలో సాహిత్య విమర్శలో విలక్షణులు ప్రపంచ సాహిత్యం మీద భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం ఉన్న వ్యక్తి సంస్కృత ఆంధ్ర ఆంగ్ల భాషల్లో పండితులు వచన కవిత్వం పద్యరచన రెండిటా సమాన ప్రతిభావంతులు ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు బహిరంతర ప్రకృతులకు తమ రచన ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి ఒకనొక శైలి నిర్మాత ముప్పై మే రెండు వేల ఏడవ సంవత్సరంలో పరమపదించారు నమస్తే మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంత ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ